హాయ్ బాగున్నారా? ఓకే, నెక్స్ట్ క్లాస్ లాస్ట్ క్లాస్ లో మనం హల్లుల గురించి నేర్చుకున్నాం. హల్లులు ఏ రకంగా పలకాలి, హల్లుల్ని ఎలా గుర్తించాలి, ఎక్కడున్నా గుర్తించగలిగినట్లుగా నేర్చుకున్నాం. సో ఫస్ట్ ఈ క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీకు హల్లులు ఎంతవరకు గుర్తుపట్టగలుగుతున్నారు, చిన్న ఒక 2-3 క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే, ఇదేంటి? యా, వెరీ గుడ్. ఇది స. ఓకే, ఇది రా. ఓకే, ఏ రకంగా నేను లాస్ట్ క్లాస్ లో ఎలా పడతాలా రాసి అడగండి పిల్లల్ని అని చెప్పాను, ఆ రకంగా చేసింటే మాత్రం అలా గుర్తుపట్టగలిగితే పిల్లల యొక్క అచ్చులు కానీ హల్లులు కానీ మర్చిపోవడం జరగదు, ఎక్కడున్నా సరే గుర్తుపట్టగలుగుతారు. గుర్తుపట్టేలాగా మనం నేర్పించగలిగితే ఎక్కడున్నా సరే గుర్తుపడతారు. ఇప్పుడు మనకి వర్ణమాల మొత్తం వచ్చేసింది కాబట్టి ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, గురింతకు గుర్తు. గురింతకు గుర్తులు నేర్చుకుంటే మనకి కావలసినటువంటి పదాలు చదవడం, పదాలు కానివ్వండి ఏదన్నా ఒక సెంటెన్స్ రాసిన చదవడానికి వీలవుతుంది. ఈ గుంతం తర్వాత మళ్ళీ ఒత్తులు నేర్చుకోవాలి. ఒత్తులు నేర్చుకున్న తర్వాత ఆ తర్వాత మనం ప్రాక్టీస్ నుంచి మనకు తెలుగు రాయడం చదవడం ఎలా అనేది ముందు ముందు క్లాసులు తెలుసుకుందాం. ఓకే, దీన్ని తప్పు గుర్తు ఫస్ట్ తలకట్టు దీర్ఘం గుడి, గుడి దీర్ఘం కొమ్ము, కొమ్ము దీర్ఘం రుత్వం, రుత్వన దీర్ఘం ఏత్వం, ఏత్వన దీర్ఘం ఐత్వం, ఓత్వం, ఓత్వన దీర్ఘం ఔత్వం, సున్నా విసర్గం. ఓకే, మళ్ళీ ఒకసారి నేను పలికిస్తాను, మీరు నాతో పాటు పలకండి. తలకట్టు దీర్ఘం గుడి, గుడి దీర్ఘం కొమ్ము, కొమ్ము దీర్ఘం రుత్వం, రుత్వన దీర్ఘం ఏత్వం, ఏత్వన దీర్ఘం ఐత్వం, ఓత్వం, ఓత్వన దీర్ఘం ఔత్వం, సున్నా విసర్గం. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ చెప్పిస్తాను మీ అందరితో, మీరు గట్టిగా నాతో పాటు పలకండి, చూస్తూ పలకండి. ఓకే, తలకట్టు దీర్ఘం గుడి, గుడి దీర్ఘం కొమ్ము, కొమ్ము దీర్ఘం రుత్వం, రుత్వన దీర్ఘం ఏత్వం, ఏత్వన దీర్ఘం ఐత్వం, ఓత్వం, ఓత్వన దీర్ఘం ఔత్వం, సున్నా విసర్గం. సరే, మీకు అన్నింటి ఇలా పలికించిన తర్వాత పలికి పలుకు మీద ఒక్కొక్కటి రాసి దిద్దించండి. దిద్దించిన తర్వాత ఈ గుణిత గుర్తులను అక్షరాలకి ఎలా అప్లై చేయాలనేది మళ్ళీ తర్వాత క్లాస్ నేర్చుకుందాం. సరే, తర్వాత క్లాస్లో నేర్చుకునే కంటే ముందు మనం ఓన్లీ గుణితం నేర్చుకుంటే మనం చదవగలుగుతామా, ఒత్తులు నేర్చుకున్నాక మొత్తం చదవస్తుందా అనేది కాదు. వర్ణమాల నేర్చుకున్న తర్వాత కూడా మనం కొన్ని పదాలను చదవగలుగుతాం. అదేలాగా గుణితాలు లేనటువంటివి చాలా పదాలు ఉన్నాయి, చాలా పదాలు ఉన్నాయి, వాటిని చదవడం రాయడం మనం నేర్చుకోవాలి. అదేలాగానే ఇప్పుడు చూద్దాం. వర్ణమాల మొత్తం వాళ్ళు నేర్చేసుకున్న తర్వాత చదవటం రాయటం, రాయటం అంటే మీరు వాళ్ళకి గుర్తించడం వచ్చిన తర్వాత రాసి బిద్ద పెట్టి చక్కగా బండి రావడం నేర్పించండి. నేర్పించిన తర్వాత చిన్నగా మళ్ళీ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడం కోసం ఒక మేము నేర్చుకున్న
నోట్ నుంచి చదవగలుగుతున్నాం అనే లెవెల్స్ వచ్చేదాకా మనం వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేయాలి, ఎలా చదివించగలగాలి చూద్దాం. ఫస్ట్ వాళ్ళకు ఒక డిక్టేషన్ పెట్టండి, అంటే తెలుగులో ఉత్తలేఖనం అంటారు, అది రాపిస్తున్నాం అనుకోండి. ఫస్ట్ ఒక అక్షరం చెప్పండి, ఆ రాయండి, కా రాయండి, ఝ రాయండి, థ రాయండి, ఇలా ఒక్కొక్క అక్షరాన్ని డిక్టేషన్ పెట్టండి. ఒక్కొక్క అక్షరం అయిపోయిన తర్వాత మళ్ళీ రాయండి, ఒకదాని పక్కన ఒకటి రాయడం చెప్పండి. అంటే గుణింతాలు కానీ ఉత్తులు కానీ లేకుండా చాలా పదాలు అవన్నీ ముందు నేర్పిద్దాం. ఓకే, ఫస్ట్ ఈ రాయడం చెప్పండి, ఇలా దాని పక్కనే గా, అంటే ఇక్కడ చూడండి గాకు ఒత్తు కానీ గుణితం కానీ ఏం లేదు, ఈ కూడా లేదు, ఇలాంటి వర్ణమాల మాత్రం పిల్లవాడు చక్కగా రాయడం నేర్చుకున్నాక ఏ అక్షరాన్ని రాయగల ఏ అక్షరం చెప్పినా రాయగలని వచ్చిన తర్వాత ఇలా మనం వాళ్ళకి డిక్టేషన్ ఉత్తలేఖనం పెట్టాలన్నమాట. ఫస్ట్ ఈ పక్కన గా రాయడం, రెండింటిని కలిపించదాం. ఇదేంటి ఈ, ఇదేంటి గా, రెండు కలిపితే ఈగా, నీకు ఒత్తు కానీ గుణితం కానీ లేదు. ఇంకొక అక్షరం ఫస్ట్ ఆ డిక్టేషన్లో ఆ చెప్పండి, తర్వాత దాని పక్కనే రా రా. ఓకే, ఇది కూడా హలో. దాని పక్కన కా, దాని పక్కన కా రాయండి, కదా ఆ రాయమన్నాం, రా రాయమన్నాం, కా రాయమన్నాం, అన్నిటి కలిపి చదవండి. ఫస్ట్ ఆ రా కలిపి చదివితే ఆ రథ, ఇక్కడ ఎలాంటి గుణితం కానీ ఒత్తు కానీ లేదు, అయినా ఒక పదం వచ్చింది వాడు చదవగలుగుతారు. తర్వాత వా, నెక్స్ట్ నా అక్షరం, నెక్స్ట్ జ అక్షరం, వారాయణండి, నా రాయణండి, జ రాయణ, మొత్తం కలిపి చదువు వా నా చ వనజ, ఇది ఒక పేరు. నెక్స్ట్ కా అక్షరం రాయండి, కా లా రాయండి, లా. నెక్స్ట్ పా, కాకపోతే ఇవన్నీ పక్క పక్కన రాయమని చెప్పాలి. ఓకే రాశారు, చదవమని చెప్పాలి. ఇదేంటి కా, ది లా, ఇది పా, మొత్తం కలిపి చదివితే కాలా పా. ఒక పదం అంటే ఇంత గుర్తులు కానివ్వండి లేదంటే గుర్తులు కానివ్వండి ఏమి లేకుండా మనకి చాలా పదాలు ఉన్నాయి. ఇట్లాంటి పదాలన్నీ కూడా మీరు ఒక లిస్ట్ తయారు చేసి నా వాట్సాప్ నెంబర్కి పంపించండి. అయితే త్రీ లెటర్స్ టూ లెటర్స్ అక్కడ చాలా ఉంటాయి చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఆర్ లా సా మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుగుతాం.